దళితుల భూముల్లో గ్రావెల్ మాఫియా కన్నుపడింది. లెవెల్ చేస్తామని తీసుకున్న తోట భూములను అడ్డంగా తవ్వేసి వాటిని ఎందుకు పనికి రాకుండా చేసేశారు. డబ్బు ఆశ చూపి భూములను కొట్టేసిన బడాబాబులు వేల లారీల గ్రావెల్ తవ్వేశారు, కోట్లకు కోట్లు గడించారు. ఈ గ్రావెల్ మాఫియా అంతా రాజకీయ నాయకుల బినామీలు, పారిశ్రామికవేత్తల అండతోనే సాగుతుండటంతో మైనింగ్ అధికారులు ఇన్నాళ్లు చూసి చూడనట్లు వదిలేశారు. ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతున్నా పట్టించుకోలేదు. ఏకంగా 900 ఎకరాల గ్రావెల్ నేల మాఫియా ఎంట్రీతో సగానికి పైగా మాయమైపోయింది. ఇప్పుడు కలెక్టర్ ఎంట్రీతో తవ్వకాలు ఆగాయి. విచారణ షురు అయింది. తూర్పుగోదావరి జిల్లాలోని పెద్దాపురం నియోజకవర్గం రామేశం మెటలు నాలుగేళ్లుగా గ్రావెల్ మాఫియా చెలరేగిపోయింది. స్థానికుల్ని టీవీ ఫైవ్ కదిలిస్తే వాళ్లు తమ కష్టాలను ఏకరువు పెట్టారు. రాజమహేంద్రవరం నుంచి కాకినాడ వెళ్లే ఏడీబీ రోడ్డు మధ్యలో పెద్దాపురం నియోజకవర్గంలో ఉంటుంది రామేశంపేట మెట్ట ప్రాంతం. ఒకప్పుడు ఇది అటవీ ప్రాంతమే, తర్వాత దీన్ని దళితులు సాగు చేసుకుంటున్నారు. జీడి మామిడి తోటలు వేసుకుని వాటిపైనే ఆధారపడి జీవిస్తున్నారు. అయితే ఈ నేలంతా ఎర్ర గ్రావెల్ కలిగిన రాతి నేల కావడంతో మాఫియా కన్ను ఈ భూమిపై పడింది. దళితుల్ని మభ్యపెట్టి వాళ్ల తోటలు లాగేసుకున్నారు, వేల లారీల గ్రావెల్ తవ్వేసుకున్నారు, గ్రావెల్ కొండను పిండి చేసేశారు. ఏడీబీ రోడ్డు నుంచి రామేశంపేట మెట్టులోకి ప్రవేశిస్తే కనుచూపు మేర ఎక్కడా జీడి మామిడి తోటలు కనిపించవు. ఎటు చూసినా తవ్వేసిన గ్రావెల్ కొండ ఆనవాళ్లే ఉంటాయి. 70 అడుగుల వరకు తవ్వేసిన గోతులే దర్శనమిస్తాయి. పెద్ద ఎత్తున గ్రావెల్ ను తవ్వేసిన మాఫియా పెద్దలు కోట్లకు కోట్లు సంపాదించారు. 5 గ్రామాల దళితులకు చెందిన 900 ఎకరాల భూమిలో దాదాపు 400 ఎకరాలకు పైగా తవ్వేశారు. జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి ప్రవేశంతో ప్రస్తుతం కొండపల్లి వద్ద జరుగుతున్న గ్రావెల్ తవ్వకాలు ఆగాయి. దీనిపై విచారణకు ఆదేశించడంతో జాయింట్ కలెక్టర్ ప్రస్తుతమున్న అనుమతులను రద్దు చేసి ఇంతవరకు జరిగిన గ్రావెల్ తవ్వకాలపై ఆరా తీస్తున్నారు. పెద్దాపురం నియోజకవర్గంలో ఉన్న రామేశంపేట మెట్ట భూమి 5 గ్రామాల దళితులది. రామేశంపేట, సూరంపాలెం, ఆనూరు, కొండపల్లి, వాలుతిమ్మాపురం గ్రామస్తులకు చెందిన ఈ కొండ భూమిని ప్రభుత్వమే వారికి కేటాయించింది. ఒక్కో రైతుకు ఎకరం 35 సెంట్ల లెక్కన ఇచ్చారు. వారికి పాస్బుక్లు కూడా ఉన్నాయి. 4 ఏళ్ల క్రితం గ్రావెల్ మాఫియాకు చెందిన కొందరు ఈ ప్రాంతంలోకి ప్రవేశించి నేలను చదును చేసి సమాంతరంగా ఉంచుతామని నమ్మబలికారు. ఆ తర్వాత భూమి మీకే ఉంటుందని ఆశ చూపించారు. చదును చేయడానికి ఇచ్చుకున్నప్పుడు కొంత మొత్తం ఇస్తామని, ఆ తర్వాత కంపెనీలు మీ భూమిని తీసుకుంటారని రైతులకు ఆశ చూపించి ఎకరానికి 2.5 లక్షల నుంచి 4 లక్షల వరకు ముట్ట చెప్పారు. చదును చేయడం అంటే వారి ఉద్దేశంలో గ్రావెల్ తవ్వుకోవడం. దళిత వాడల్లోనే కొందరిని మధ్యవర్తులుగా చేసుకుని వారి ద్వారా బడాబాబులు భూములను లాక్కున్నారు. 5 అడుగులు తవ్వుతామని చెప్పి ఏకంగా 70 అడుగుల పైనే తవ్వేశారు. తవ్విన గ్రావెల్ను అక్రమ రవాణా చేసుకుని కోట్ల రూపాయలు సొమ్ము చేసుకున్నారు. రామేశంమెట్ట, సూరంపాలెం గ్రామాల దళితుల భూములను పూర్తిగా తవ్వేసిన గ్రావెల్ మాఫియా కొండపల్లి రైతులను మభ్యపెట్టి భూములను తీసుకుని తవ్వకాలు మొదలుపెట్టింది. 12 మంది రైతుల వద్ద భూమిని కాజేశారు. మరికొందరు రైతులు భూములు ఇవ్వబోమంటూ కలెక్టర్ను కలవడం, ఇంకొంతమంది రైతులు తమ పొలాల్లోంచి గ్రావెల్ లారీలు వెళ్లడం వలన ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆర్జీలు పెట్టుకోవడంతో ఇప్పుడు దీనిపై విచారణకు ఆదేశించారు. స్వయంగా కలెక్టర్ వచ్చి తవ్వకాలు నిలిపివేయించారు. ఈ గ్రామంలో గడిచిన 30 సంవత్సరాల నుంచి మేము జీవిస్తున్నాం. అయితే మాకు గడిచిన 4-5 సంవత్సరాల క్రితము గవర్నమెంట్ మరి మాకు చిన్నప్పుడు ఎప్పుడు ఇచ్చిన మెట్టల్ని, అసైన్ భూముల్ని 4-5 సంవత్సరాల క్రితము మరి కొంతమంది పెద్ద పెద్ద దళాదారులు వచ్చి ఆ గ్రావెల్ రూపంలో నేను భూమిని సదును చేస్తామో అని మభ్య పెడుతూ మరి ఆ గ్రావెల్ శుభ్రంగా తవ్వడం జరిగింది. ఆల్రెడీ 10-11 వాటాలు ఆల్రెడీ తవ్వేస్తున్నారండి. అయితే ఏదో రైతులు కదా, కూలీలు కాబట్టి, పేదవాళ్ళం కాబట్టి 10వ పరగ కింద మాకు మభ్య పెట్టేసి మీకు అంత ఇస్తాం ఎంత ఇస్తామని లక్షలు ఇస్తాం అంటున్నారు. కానీ దానివల్ల ఏమీ ఉపయోగం లేకుండా, మరి ఎటువ కాకుండా అది ఎందుకు ఉపయోగం, నిరుపయోగంలో కింద భూములు ఉన్నాయి. అది గ్రావెల్ని మరి ఇంతటితో ఆపేసి
మరి మీ మీడియా వారిందరూ కూడా ఆ గ్రావెల్ని తవ్వకుండా ఆపేస్తే మాకు అది సేదోడు వాదుడుగా భూమి ఉంటుందని మేము అనుకుంటున్నామండి. వ్యవసాయం మీద మేము ఎన్నో పంటలు మెట్ట భూమి మీద పండించుకుంటున్నాం సారా. పండించుకుంటే ఈ ఊళ్ళో కొంతమంది దళారులు బయదల్లి మట్టెవరు దళారులు బయదల్లి వాళ్ళ మొత్తుడి మేరకు కొంతమంది ఇళ్ళకెళ్ళి వాళ్ళు మీరు అందరు ఇచ్చేసారు భూమి, మీరు ఇవ్వలేదు, మీరు ఎంతచేత ఇవ్వలేకపోతున్నారో అందరూ ఇచ్చేసారు, మీరు కూడా ఇచ్చేస్తే అందరితో పాటు మేము కూడా తోవేస్తాం అని కొంతమంది ఒత్తిడి మేరకు 11 ఓటాలు మా ఊళ్ళో అప్పుడే తోవేస్తాం జరిగించారా. ఆ 11 ఓటాలు తోవేసిన మా ఇంకా కలెక్టర్ కట్ట లెటర్ పెట్టాం సారా. లెటర్ పెట్టినా మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు సార్. ఇప్పుడు వరకునే ఇలా కొంతమంది దళారులు బయదేలి ఊళ్ళోనే కొంతమంది ఇలాగ వాళ్ళు ఇచ్చేయారు వాళ్ళు ఇచ్చేయారు, మీరు కూడా ఇచ్చేలా, ఇది మీరు కూడా ఇచ్చేస్తే ఇంకా ఏకసాధనిగా ఉంటుంది అందరిదనే అని చెప్పి ఇలాగ కొంచెం వాళ్ళ మావరాన్ని మట్టేవారు ఇంకా వాళ్ళందరూ ఫ్యాక్టరీలకి తోలుకుని ఇలాగ మీకు జాబులు అయ్యేస్తాం అని గట్రా అన్నారా. నేనైతే ఇల్లు పాడ కొట్టుకుని ఇలాగ మట్టికిచ్చుకున్నాను. ఎకరం 35 సెంట్లు అండి. అదే 450,000 అన్నారా, ఇంకా 50,000 ఎంత ఇచ్చారండి, తర్వాత ఇస్తాం అని గట్రా చెప్తున్నారు, ఇంకా పర్మిషన్ అవ్వలేదు అలాగేలాగ అంటున్నారా. కొండపల్లి రైతులు చెబుతున్నట్టుగా అక్కడి భూములను పారిశ్రామికవేత్త లలిత రైస్ ఫ్యాక్టరీ అధినేత మట్టే ప్రసాద్ బంధువు మట్టే శ్రీనివాస్ తీసుకున్నారు. రైతుల నుంచి భూములను ఎకరానికి 4 లక్షలు చెల్లించి తీసుకున్నారని, గ్రావెల్ ను తవ్వుకొని తరలించుకుంటారని గ్రామస్తులు చెబుతున్నారు. దళితుల వద్ద భూమి తీసుకోవడం కోసం ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తామని చెప్పినట్లు గ్రామస్తులు అంటున్నారంటే ఏ స్థాయిలో వారిని మభ్యపెట్టారో ఊహించుకోవచ్చు. 9/77 యాక్ట్ ప్రకారం అసైన్డ్ భూములను అమ్మకూడదు, కొనకూడదు, కానీ ఇక్కడ ఇవేమీ అమలు కాలేదు. ఇప్పుడు ఈ ప్రాంతం గోతులమయంగా మారి వ్యవసాయానికి అస్సలు పనికి రాకుండా తయారైంది. రామేశంపేట సూరంపాలెంలోనూ ఈ తరహాలోనే భూములు లాక్కొని గ్రావెల్ తవ్వేసుకున్నారు. రైతుకు 2.5 లక్షలు ముట్టజెప్పి వాళ్లు మాత్రం కోట్లు గడించారు. గ్రావెల్ తవ్వుకున్న వారిలో గరకపాటి యేసురాజు, అనంత నాగేశ్వరరావు, జాన్ రెడ్డి, పచ్చిపార సతీష్, రేపు శ్రీను, లింగం శివకుమార్, మట్టె శ్రీనివాసులు ఉన్నట్లు గ్రామస్తులే చెబుతున్నారు. వీరిలో రాజకీయ నాయకుల బినామీలు, పారిశ్రామికవేత్తలు ఉన్నారు. ఎకరం 30 సెంట్లు భూములు ఉన్న రైతులకు అందరికీ కూడా 2 మరబాలు పెట్టారు. ఒకటి భూమి ఇప్పుడు లెవెల్కి అమ్ముకుంటే ఒక రేటు, తర్వాత ప్రభుత్వం ఏపీఎస్ఓలు కానీ ఎప్పుడు తీసుకుంటే ఒక రేటు వస్తుందని నమ్మబలికారు కాబట్టి ఈ రైతులు ఆ ఉచ్చులో పడిపోయి ఈ గ్రావెల్ బడాబాబుల చేతుల్లోని మైనింగ్ అధికారులు రెవెన్యూ అధికారులు కుంభకయ్యి మొత్తం భూమిని ఇంత అంత దారుణంగా తవ్వేసుకుని పట్టుకెళ్ళిపోతుంటే ఎన్ని క్యూబిక్ మీటర్లు ఆ పర్మిషన్ ఇచ్చారు, ఎన్ని పర్మిట్లు ఎన్ని ఉన్నాయి అన్నది పక్కన పెట్టేసేసి వేల లారీలు తోసుకుంటే ఖనిజాలన్నీ పోతే ఇవాళ ప్రభుత్వంకి ఖజానాకి గండి కొట్టారు. ఇవన్నీ ఎంక్వైరీ చేయించండి, ఎంక్వైరీ చేయించి పై అధికారుల మీద యాక్షన్ తీసుకుని ప్రజలకు ఇప్పటికైనా న్యాయప్రదంగా న్యాయమైన రేట్లు దక్కకుండా పోయాయి కాబట్టి వాళ్ళు పొట్టగొట్టారు కాబట్టి ఇప్పుడు సేలు మార్గాలు అంత దారి మార్గాలు అన్ని చంపేసి ఒకరి పంట ఒకరు తెచ్చుకోవడానికి కూడా ఆస్కారం లేకుండా పోయింది. మా యొక్క భూములన్నీ వీళ్ళు కొల్లగొట్టి అన్యాక్రాంతం చేశారు కాబట్టి సీఎం వారికి చెప్పాం, గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి వైద్యులు శ్రీ నారా చంద్రబాబు గారికి చెప్పి ఉన్నాం, కానీ లోకేష్ గారికి చెప్పాం, తదుపరి కలెక్టర్ల జిల్లా కలెక్టర్ వారికి చెప్పి ఉన్నాం. ఆ కలెక్టర్లు అయినా వచ్చి చూసేవారు కానీ మాకు ఏ విధమైన స్పందన లేదు కాబట్టి మాకు అన్యాయం జరుగుతుంది బాబు, మాకు అన్యాయం జరుగుతుందంటే ఈ అన్యాయం ఎక్కడ అరికట్టాలో మేము చేస్తాం అన్నారు తప్ప అరికట్టాలంటే ప్రభుత్వ పరంగా అరికట్టాలి. న్యాయమైన పరిపాలన చేసే విధానం మాకు అన్యాయం అవ్వకుండా అన్యాక్రాంతాన్ని కాపాడాలని, ఈ మెట్ట ప్రాంతాన్ని మీరు కాపాడి మాకు చేదోడు ఉండాలని విజ్ఞప్తి చేస్తూ పర్మిషన్ లేకుండా మీరు స్పందించి ఇమ్మీడియట్గా మీరు యాక్షన్ తీసుకుని మాకు అన్యాయం చేయకుండా న్యాయం చేర్పించమని ప్రార్థిస్తున్నాను. ప్రత్యేక రాష్ట్రం ఇప్పుడు ఇటు సైడ్ కంపెనీ అయితే ప్రభుత్వం వారు ఈ అసైన్డ్ భూమి అండి, ఇది మన దగ్గర నుంచి ప్రభుత్వం వారు మళ్ళీ తీసుకుంటారు కాబట్టి మీరు మళ్ళీ మీ తోటలు మీ ప్రభుత్వం వారు ఎలా తీసుకుంటారు కాబట్టి మీరు ముందుగానే మైనింగ్కి అట్లకి మీరు జనాల దగ్గరికి వచ్చి గ్రామంలో ఉన్నటువంటి ఒక బడాబాబులు రాజకీయ పరంగానే వచ్చి జనాల దగ్గరికి వచ్చి ప్రభుత్వం వారు లాగేసుకుంటారు అని జనాల దగ్గర మబ్బి పెట్టి వాళ్ళకి తులమ పొలం ఇచ్చి వాళ్ళ దగ్గర సంతకాలు పెట్టించుకుని భయభ్రాంతులు చేశారన్నమాట.
ఆ భూములే మళ్ళీ అల్లుడికి కూడా ఇచ్చుకున్నాం. పిల్లలు 4-5 ఆడపిల్లలండి. ఆ భూమి అందులో అరకరం ఎకరం అంటే అందులో అరకరం ఒక ఆడపిల్లకి ఇచ్చుకుని పెళ్లి చేసుకుంటా, అయితే తనకలు పెట్టుకుంటా, అయితే దానికి ఎకరం 30 సెంట్లు పట్టాలు ఇచ్చారండి. ఆ బ్యాంకులో లోను కూడా ఇచ్చిందండి బ్యాంకు. అది అప్పులు తీర్చుకుంటాం. మళ్ళీ దళితులకి మళ్ళీ బ్యాగులు పోతాయి, బాకీలు కొడితే రాజశేఖర బాకీలు కొట్టేసాయండి. మళ్ళీ తెచ్చుకున్నామండి. పేషెంట్ కూడా నరకం చెప్పిన మేము అంత చూస్తానని కూడండి అరవింద్ సింగన్ అరవింద్ మీకు ఆ భూమి ఉండేస్తానేటి మిమ్మల్ని అని అన్నాడండి. మరి దయచేసి మాకు ఆ భూమి మాకు ఉండొచ్చేలాగా ఏర్పాట్లు చేయాలని. ఆనూరు గ్రామస్తులు ఏళ్లుగా తమ భూమిని కాపాడుకునేందుకు పోరాటం చేస్తున్నారు. గ్రావెల్ మాఫియాకు ఇవ్వకుండా ఫైట్ చేస్తున్నారు. ఉద్యమాలు చేసి జీడిమామిడి తోటలను రక్షించుకున్నారు. తోటలే జీవనాధారం కావడంతో తమ భూములను గ్రావెల్ కు తీసుకోవద్దంటూ వేడుకుంటున్నారు. అసైన్డ్ భూములుగా ఉన్న ఈ నేలను దివంగత ప్రధాని ఇందిరాగాంధీ 5 గ్రామాల దళితులకు కేటాయిస్తే దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 1985లో ఈ ప్రాంతానికి స్వయంగా వచ్చి పాస్బుక్లు మంజూరు చేశారు. 4 ఏళ్ల క్రితం కొందరు ఈ భూములను గ్రావెల్ కోసం లాక్కుంటే మైనింగ్ అధికారులు అనుమతులిచ్చారు. రెవెన్యూ అధికారులు చూసి చూడనట్లు వదిలేశారు. 2 శాఖల మధ్య సమన్వయం కురవడంతో అసలు గ్రావెల్ తవ్వకాల ద్వారా రావాల్సిన శిస్తు కూడా పూర్తి స్థాయిలో వసూలు చేయలేదన్న వాదన వినిపిస్తోంది. 2 శాఖల అధికారులు లంచాలకు అలవాటు పడిపోవడం ఒకటైతే రాజకీయ నాయకుల ఒత్తిడికి తలొగ్గి గ్రావెల్ మాఫియా ఆగడాలను చూసి చూడనట్లు వదిలేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. జాయింట్ కలెక్టర్ విచారణలో ఇంతవరకు తవ్విన గ్రావెల్ వెనుక అసలు దొంగలు ఎవరు అన్నది తేలబోతోంది.